నా బంధువులు ఇదే విశాఖపట్నం జేమ్సన్ మాథ్యూ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ చనిపోయాడు ఇక్కడే కొల్లపాలెం ఇండియన్ పెంటికోస్టల్ చర్చ్ ఉంటుంది ఇలాగే జగదంబకి వెళ్తుంది ఇటు లెఫ్ట్ సైడ్ ఒక కిలోమీటర్ కూడా ఉంది నేను 3 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నా వచ్చి పోయేవారు చిట్టువలసిన పెరిగింది ఆయన చనిపోయాడు ఇంకా అన్నీ చెప్పలేను కానీ నా సొంత బంధువులు మిత్రులు చాలామంది ఈ గత 2 వారాల్లో చనిపోయారు మా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు వాళ్ళు అనౌన్స్ చేయతన్నారు వాళ్ళకు కూడా కోవిడ్ వచ్చేసింది అంటే అమెరికాలో ఉన్న నా భార్య పిల్లలకు కాదు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాం దేవుణ్ణి మరు మొత్తుకుంటున్నాం అందుకనే కోర్టుని ఆశ్రయించాం మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అవర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ హస్ హర్డ్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ హర్డ్ ద మ్యాటర్ ఇమిడియట్లీ టుక్ ఇట్ సీరియస్లీ టు సేవ్ దిస్ 3.5 మిలియన్ 10th అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అండ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అనదర్ ఆల్మోస్ట్ 17-18 మిలియన్ మెంబర్స్ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ అవర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ పాపులేషన్ ఐ హ్యావ్ గ్రేట్ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ అవర్ జస్టిస్ సిస్టమ్ బికాస్ దే హ్యావ్ డన్ జస్టిస్ ఫ్యూ వీక్స్ అగో వెన్ ఐ ఫైల్డ్ ఎ పిటిషన్ అగనెస్ట్ స్టీల్ ప్లాంట్ సేల్ నోటీస్ హ్యావ్ బీన్ సెంట్ లాస్ట్ ఇయర్ ఇయర్ అగో ఐ ఫైల్డ్ ఎ పిటిషన్ ఇన్ తెలంగాణ కోర్ట్ అగనెస్ట్ ఎ యూస్లెస్ మూవీ దట్ వాస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్ అండ్ దే స్టాప్డ్ దట్ అండ్ ఎడిటెడ్ వీ హ్యావ్ గుడ్ జస్టిస్ సిస్టమ్ లెట్ అస్ హోప్ లెట్ అస్ ప్రే టుగెదర్ ఈ నా దీక్షలో మీరెవ్వరూ రాకండి కేవలం ఇది మా బిల్డింగు మా కాన్ఫరెన్స్ హాల్ కేఎఫ్ఆల్ కన్వెన్షన్ సెంటర్ ఫంక్షన్ హాల్ ఉంది గత 27 సంవత్సరాలుగా నేను మాత్రమే ఎవ్వరిని ఇన్వైట్ చేయట్లేదు దయచేసి మీరు రాకండి నేను మాత్రమే మన ఈ దీక్షను నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను 35 లక్షల మంది విద్యార్థినికి న్యాయం జరిగినంత వరకు అంటే పరీక్షలు పోస్ట్ పోన్ చేసినంత వరకు నేను ఇక్కడే ఉండాలని ప్లాన్ చేస్తున్నా ఇక్కడే కూర్చొని దేవునికి ప్రార్థిద్దామని ఇక్కడే కూర్చొని మనం ఇప్పుడు చనిపోయిన లక్షల మంది కుటుంబాలకు దేవుని ఆత్మకు శాంతి వాళ్ళ ఆత్మకు శాంతి రావాలి ఇంకా చాలామంది కోవిడ్తో బాధలు పడుతున్నారు ఆక్సిజన్ లేక బెడ్డలు లేక మెడిసిన్ లేక ఎక్విప్మెంట్ లేక వ్యాక్సిన్లు లేక భయభ్రాంతులు అవుతున్నారు దయచేసి మీరు టెన్షన్ పెట్టుకోకండి అతి త్వరలో ఇప్పుడు కొద్దిగా మేము హెల్ప్ చేస్తున్నాం ఇంకా రాష్ట్రానికి కావలసిన ఎక్విప్మెంట్ మెడిసిన్స్ ఆక్సిజన్ మన 2 రాష్ట్రాలకి ఫస్ట్ ప్రయారిటీగా పంపిస్తున్నాం దేశాలు విదేశాల నుండి ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లు కంపెనీల సీఈఓస్ వ్యాక్సిన్ సీఈఓస్ ఇంక్లూడింగ్ జాన్సన్ సీఈఓస్ వాల్గ్రీన్ సివిసి సివిఎస్ ఫార్మసీ సీఈఓస్ వాళ్ళు ఉచితంగా మనకి మెడిసిన్ ఎక్విప్మెంట్ మెడికల్ ఎక్విప్మెంట్ కూడా ఇస్తున్నారు అది చాలా గుడ్ న్యూస్ టెన్షన్ పెట్టుకోకండి మీకు ఎవరికైనా సీరియస్గా జ్వరం వచ్చినా దగ్గున్నా ఒళ్ళి నొప్పులున్నా తలనొప్పి ఉన్నా ప్రయోజనాలు అవుతున్నా పంగుకు టేస్ట్ దొరకకపోయినా ఇంకా ఏమైనా ఇలాంటి ఒకవేళ వస్తే అది మీరు ఎందుకైనా మంచిది సీరియస్ కరోనా అని ఒక 6 అడుగులు దూరంలో టెస్ట్ చేసుకున్నంత వరకు మీ కుటుంబంలో వాకిట్లో ఉండండి దూరంగా ఉండండి లేదా బయట ఉండండి ఇతర కుటుంబ సభ్యులకు క్లోజ్ అవ్వకండి మీకు రాకుండా ఉండాలి అంటే తరచుగా చేయలేదు
శానిటైజర్తో కడుక్కొని సబ్తో కడుక్కోండి, మాస్కులు పెట్టుకోండి, 6 అడుగుల డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు మనం టెస్ట్ చేసుకున్నాం కనుక మనం 2-3 అడుగులు ఉన్నా పర్వాలా, సిమ్టమ్స్ ఉంటే మాత్రం 6 అడుగులు. ఎవరికి కరోనా వచ్చిందో వారికి దగ్గర మేము చేరకండి, తల్లిదండ్రులైనా పిల్లలైనా. నా కుటుంబ సభ్యుల దగ్గరికే నేను ఇంకా వెళ్ళల, ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళకి చేసుకోండి. దేశమంతా నా కుటుంబమే, ప్రపంచమంతా నా కుటుంబమే, మన కుటుంబం. ఎందుకంటే మనకి ఒకడే తండ్రి, ఒకడే దైవం, ఒకడే రక్షకుడు. నేను యేసు ప్రభుని కోరుకుంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్లు సైంటిస్ట్ మాటలు మనం విందాం అతి త్వరలో, వీలైతే రేపే మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ పరీక్షలు, ఈ 10th ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా 2 నెలలు వేయాలని మీరందరూ ప్రార్థించండి. నాకు ఈమెయిల్ ఫేస్బుక్ యూట్యూబ్లో పెట్టండి పోస్ట్పోన్ చేయమని. వాళ్ళు కూడా చదువుతున్నారు. మనం అందరం కలిసి ప్రతి ఒక్కరు దీన్ని సీరియస్గా తీసుకోండి. లేదు అంటే చూసారా, గత సంవత్సరం కంటే 1000 రెట్లు, 10 రెట్ల, 100 రెట్ల, 1000 రెట్లు, 8 రెట్లు ఎక్కువ వచ్చింది. ఎవరికి తెలియదు, ప్రపంచంలో ఉన్న 200 దేశాల కంటే మనకు ఎక్కువ వచ్చింది అంటే ఒక్క దేశంలో. అర్థం చేసుకోండి.